అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. ప్రధాన యాజకుడు ఈ మాటలు విన నిజమేనా అని అడిగాను. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండకమునుపు మెసపతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడతని తీసుకుని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి నైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుస్తునని అతనికి వాగ్దానము చేశాను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదరనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపర్చుకొని బాధపెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసుల యుందురో ఆ జనమును నేను విమర్శ చేయొద్దునని అనియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేశాను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసి, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికి, కనాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చెను గనక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు 2వసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలిసి వచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడి నుండి శకమునకు తేబడి శకములోని హమేరు కుమారుల యొద్ద అబ్రహాము వెలయెచ్చి కొనిన సమాధిలో ఉంచబడిది. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి మన శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడయ్యుండెను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయముగా అనుభవించుట అతడు చూసి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేశెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకనికొకడు అన్యాయం చేసుకున్నచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. ఆయనను
తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు, మా మీద అధికారినిగా తీర్పరినిగా నిన్ను నియమించినవాడెవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశాను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయ్యుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. మోషే చూచి ఆ దర్శనము నాకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. గనక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహారోనుతో అనిది. ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. అందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలకు గుడారమును, రొంఫాయను, దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలెనని మోషీతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యుద్ధ ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుటి నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువాతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృత్తములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి.
ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తీరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కొరి పార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కొడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలపలికి అతనిని వెలగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.